नमस्ते अंडी अंदर की इवाला मनम कैंडल्स दीपावली वस्तुन्नदि कदा क्रिसमस दिवाली अन्नटिकी कैंडल्स एला तयार चेसुकोवालो चूद्दामु दीनिकि एक्कुव ऐटम्स अक्कर्लेदंडी मन इंट्लो उन्न ऐटम्स काकपोते कोंचेम वैक्स कावाली तर्वात वाटिकी इला ओत्तुलु कूडा दोरुकुतायि ఇవి కాకపోతే నేను ఏం చేశానంటే ఇలా బటన్ కి మన ఇంట్లో దొరికే ఒత్తి ఒకటి హ్యాంగ్ చేసి పెట్టాను అదైనా ఇలా పెట్టుకొని మనం చేసుకోవచ్చు ఇలా కొన్ని ప్రమిదలు తీసుకున్నాను పాట్స్ మన ఇష్టమండి ఏవ కావాలిస్తావి ఇలా బాటిల్స్ వీట్లో ఒక పెద్ద క్యాండిల్ కావాల్సి కొంచెం పెద్ద బాటిల్ నేను సిల్వర్ ఫాయిల్ తో కూడా మోల్డ్ తయారు చేయడం మోల్డ్ కోసం తయారు చేయడం కోసం ఏమొని తయారు చేసుకున్నాను అది ఎలా తయారు చేయాలో కూడా మీకు చెప్తాను ఇదిగోండి తర్వాత ఫ్రాగ్మెంట్స్ కోసము నేను ఇగ లెమనేడ్ తీసుకున్నాను ఇది బజార్ లో కూడా చిన్న బాటిల్ 50 రూపాయలకు దొరికింది మంచి వాసన వస్తుంది నేను ఇంతకు ముందు వాడాను కూడా మనం ఈ వాక్స్ లో కలర్స్ కోసము క్రయాన్ కలర్స్ పిల్లలు వాడతారు కదా ఆ క్రయాన్ కలర్స్ ఇంట్లో వాడేసి వదిలేసినవి ఏవైనా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు క్యాండిల్స్ మోల్డ్ చేయడం ఎలాగో నేను మీకు చూపిస్తాను ఈ ఒక ముందు ఒక పాన్ లోను నీళ్ళు వాటర్ బాగా బాయిల్ చేశాను బాయిల్ చేసి అందులో వాక్స్ ఇలాగా ముక్కలు చేసి వేసుకున్నాను డైరెక్ట్ గా కంటే ఇలా చేస్తే గిన్నె అది పాడైపోదన్నమాట ఏదైనా వంపినప్పుడు అది గిన్నె కత్తుకుపోవడం అది ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి ఇంకో బౌల్ తీసుకున్నానండి దాంట్లోనేమొని ఇప్పుడు వాక్స్ వేసి వేడి చేసుకుంటాను ఇంకొక వాక్స్ వాక్స్ వేసి వేడి చేస్తున్నాను ఇలాగైనా చేసుకుంటే కొంచెం స్లోగా మనకు కావాల్సినంత యూస్ చేసుకోవచ్చు ఇంకో గిన్నెలోను ఇగో నేను కలర్ క్రయాన్స్ తీసుకున్నాను కలర్ క్రయాన్స్ తీసుకొని ఇందులో వాక్స్ కరిగిందింది కదా అది వేస్తున్నాను నోటండి కలర్ వాక్స్ తయారైంది ఇలా తయారు చేసుకున్న కలర్ వాక్స్ ని నేను ప్రేమిదల్లోను నిత్యం వేసుకొని ఒత్తులు వేసుకొని వేసుకున్నాను చిన్న ఒత్తులు అయితే వీటికి సరిపోతాయి కదా అలా వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత ఇంకా వాక్స్ ఉన్నది రంగు వాక్స్ అందుకు ఈ బాటిల్ లో వేస్తున్నాను ఇలా ఒత్తి పెట్టాలి ఒకటి ఒత్తి మనకి దొరుకుతుంది కదా ఆ ఒత్తి ఇలా పెట్టి ఇది సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపన ఇంకో కలర్ ప్రిపేర్ చేసుకుందాం ఈ బాటిల్ లో వేసుకుందాం ఇంకో కలర్ తీసుకొని ఈ మరుగుతున్న వాక్స్ ని మళ్ళీ ఇలా వేసుకుందాం ఈ వాక్స్ లోను మనం ఈ ఫ్రాగ్రెన్స్ ఉంది కదండి ఇది కొంచెం కలుపుకుంటే సరిపోతుంది మంచి వాసన వస్తుందండి చాలా మంచి వాసన వస్తుంది ఇది కొంచెం ఇలా కలుపుకొని నేను ఇప్పుడు ఈ పాట్ లో వేసుకుంటున్నాను ఇలా ప్రేమిదెల్ల వేసుకున్నాను ఒక పాట్ లో ఇలా ఒత్తి కరెక్ట్ గా పెడితే
కదిలిపోకుండా మనం ఇలాగా కొంచెం ఒక స్టిక్ ఏదైనా పెడితే బ్యాలెన్స్ గా ఉంటుంది అది కదిలిపోదన్నమాట ఇప్పుడు ఈ బాటిల్ లో ఇంకేదైనా కలర్ పైన వేసుకోవచ్చు అన్నమాట ఆ కలర్ ని మళ్ళా ఒక్కసారి వేడి చేసుకుందాం ఇది బాగా మెల్ట్ అయిపోయిందండి ఇంకా ఆపిస్తాను ఇప్పుడు ఫాయిల్ తో చేసిన మోల్డ్ లోను నేను ఇంకో కలర్ కలుపుకొని వేస్తున్నాను వాక్స్ క్రయాన్ కలర్ కలిపి ఇగో ఇలా ఒత్తి పెట్టుకొని దాంట్లోను కలర్ వేస్తున్నాను మోల్డ్ లో సెట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి ఒక 5 మినిట్స్ పడుతుందండి సెట్ అవడానికి సెట్ అయితే అప్పుడు మనం చూడాలి సెట్ సిల్వర్ ఫాయిల్ తో ఇప్పుడు మోల్డ్ చేయడం ఎలాగో నేను మీకు నేర్పిస్తా ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకున్నాను దాన్ని ఇలాగ 3 పార్ట్స్ కింద మడత పెట్టున్నాను ఈ పార్ట్ కింద మొదటి మడత పెట్టి గమ్ రాసి ఇలాగా 3 పార్ట్స్ కింద మొత్తం పెట్టుకోవాలి ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత దేంతో మనం ఒక కొలత తీసుకొని దాన్ని చక్కగా ఇలా క్లోజ్ చేయండి దగ్గరగా ఇలాగా క్లోజ్ చేస్తే ఇలా తీసి ఇందులో కూడా క్యాండిల్ వేసుకొని మనం మోల్డ్స్ తయారు చేసుకోవచ్చు క్యాండిల్స్ తయారు చేసుకోవచ్చు ఒక మోల్డ్ కింద యూజ్ చేసుకోవచ్చు మోల్డ్లో వేసుకున్న క్యాండిల్స్ నేను ఇగో ఒకటి ఓపెన్ చేశాను కింద ఇంకా సెట్ అవ్వలేదు చిన్నది సెట్ అయిపోయింది ఇదిగోటి ఇదొకటి నేను ఇది నార్మల్ వ్యాక్స్ యూజ్ చేశాను సోయా వ్యాక్స్ ఒకటి యూజ్ చేశాను సిలికాన్ వ్యాక్స్ దొరుకుతుంది అది కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట తర్వాత ఇదిగోటి నేను క్రయాన్ కలిపానన్నమాట వ్యాక్స్లను క్రయాన్ కలిపి ఇలా కలర్స్ కలర్స్ కింద రెడ్ గ్రీన్ పింక్ అలా మన ఇష్టం వచ్చిన కలర్స్ వేయొచ్చునమాట ఇదిగోటి ఇదొకటి కలర్స్ కలర్స్ వేసాను అన్నమాట
మనం ఇగో బాటిల్స్ తీసుకొని బాటిల్స్ లో కూడా ఏదో చిన్న చిన్న డిజైన్స్ వేసుకొని వేసుకుంటే వెలిగినప్పుడు చక్కగా కనిపిస్తుంది. ప్రమిదల్లో మామూలు జనరల్ ఒత్తులు వేసుకొని మన రోజు దీపారాధనకి వేసుకునే ఒత్తులు వేసుకొని చేశాను. ఇలా అన్నిటిలోనూ నేను క్రయాన్ కలిపితే కలర్స్ వచ్చాయి అన్నమాట. ఇదిగోండి ఈ ఒత్తులు దొరుకుతాయి. ఇవి లేకపోతే ఇలాగా నేను ఏం చేశానంటే కొన్నిటికి ఇలా బటన్కి ఒత్తి ఇలా వేసేసి వేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో దొరుకుతుంది కదా, అది వేసేసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్రమిదకి మనం ఇలాగ కలర్స్ వేసుకుంటేనే మంచిదండి. మనం ఏదైనా చెమ్కీలు లేకపోతే కుందన్స్ ఏవైనా అంటించుకుంటే వేడికి అవి ఊడిపోతాయి. అందుకు మనం ఇలాగ కలర్స్ వేసుకుంటేనే మంచిదన్నమాట, కరిగిపోదు.